ఈరోజు మనం ఈ కింది భావనల ఉదాహరణలు చూస్తాము కారణాంకాలు గుణిజాలు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు సామాన్య సామాన్య కారణాంకాలు మరియు గుణిజాలు ఉదాహరణ ఒక రైతు దగ్గర పన్నెండు నారింజలున్నాయి ప్రతి వరుసలో నారింజల సంఖ్య సమానంగా ఉండే విధంగా అతడు వాటిని అమర్చాలని అనుకుంటున్నాడు మరి రైతు నారింజలను ఎలా అమర్చాలో మీరు చెప్పగలరా నారింజను అమర్చడానికి షరతేమిటంటే ప్రతి వరుసలో సమాన సంఖ్యలో నారింజలు ఉండాలి రైతు మొత్తం పన్నెండు నారింజలను ఒక వరుసగా ఉంచవచ్చు ఈ అమరికను గణితంలో సూచించినట్లయితే పన్నెండు ఈజీక్వల్ టు ఒకటి ఇంటూ పన్నెండు అవుతుంది ఇక్కడ సంఖ్య ఒకటి వరుసల సంఖ్యను సూచిస్తుంది మరియు సంఖ్య పన్నెండు నారింజల సంఖ్యను సూచిస్తుంది పన్నెండు నారింజలను సమానంగా రెండు వరుసలుగా విభజించవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ప్రతి వరుసలో ఆరు నారింజలు వస్తాయి అందుచేత నారింజల మొత్తం సంఖ్య పన్నెండు ఇజిక్వల్ టు రెండు ఇంటూ ఆరు ద్వారా సూచించవచ్చు ఈ విధంగా పన్నెండు నారింజలను కూడా మూడు వరుసలుగా విభజించవచ్చు దీంతో ప్రతి వరుసలో నాలుగు నారింజలు వస్తాయి అందువల్ల మొత్తం నారింజ సంఖ్య పన్నెండు ఇజిక్వల్ టు మూడు ఇంటూ నాలుగు ద్వారా సూచించవచ్చు ఇదే విధంగా పన్నెండు నారింజలను ఆరు వరుసల్లో నాలుగు వరుసల్లో మరియు పన్నెండు వరుసల్లో విభజించవచ్చు ఈ అమరికను గణితంలో ఈ కింది విధంగా తెలియజేస్తాం ఈ విధంగా ప్రతి వరుసలో నారింజ సంఖ్య సమానంగా ఉండే విధంగా అమర్చాలంటే పన్నెండు నారింజలను మనం పన్నెండు నారింజలతో ఒక వరుసను తయారు చేయవచ్చు ఆరు నారింజలతో రెండు వరుసలను నాలుగు నారింజలతో మూడు వరుసలను మూడు నారింజలతో నాలుగు వరుసలను రెండు నారింజలతో ఆరు వరుసలను ఒక నారింజతో పన్నెండు వరుసలను తయారు చేయవచ్చు ఈ అమరిక కాకుండా రైతు పన్నెండు నారింజలను మరే ఇతర పద్ధతిలోనూ విభజించలేడు ఇక్కడ మనకు లభించే కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఆరు మరియు పన్నెండు తదుపరి ఉదాహరణ ఒక దీర్ఘచతురస్రాకార మైదానం యొక్క పొడవు ముప్పై రెండు మీటర్లు మరియు వెడల్పు ముప్పై ఆరు మీటర్లు మైదానం యొక్క పొడవు మరియు వెడల్పును రాడ్డుతో కొలవాలంటే అంటే ఎగ్జాక్ట్లీ మెజర్ చెయ్యాలంటే రాడ్డు పొడవు ఎంతుండాలి ఈ ఉదాహరణలో దీర్ఘచతురస్రాకార మైదానం యొక్క పొడవు ముప్పై రెండు మీటర్లు మరియు వెడల్పు ముప్పై ఆరు మీటర్లు ఇవ్వబడింది మనం దాన్ని పూర్తిగా కొలవగల రాడ్ యొక్క పొడవును కనుగొనాలి ఇది ఈ రెండు సంఖ్యలను రాడ్ యొక్క పొడవుతో పూర్తిగా భాగించినప్పుడు అంటే డివైడ్ చేస్తేనే సాధ్యమవుతుంది అంటే రాడ్ యొక్క పొడవు ముప్పై రెండు మరియు ముప్పై ఆరు యొక్క సామాన్య కారణాంకంగా అంటే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి రండి ముందుగా మనం ముప్పై రెండు మరియు ముప్పై ఆరు యొక్క కారణాంకాలను కనుగొందాం ముప్పై రెండు యొక్క కారణాంకాలు ఒకటి రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు అదేవిధంగా మీరు ముప్పై ఆరు యొక్క కారణాంకాలను కనుగొనగలరా ఊహించండి మీరు సరిగ్గా ఊహించారు

దీర్ఘ చతురస్రాకార మైదానం యొక్క పొడవు మరియు వెడల్పును పూర్తిగా కొలవవచ్చు అంటే మెజర్ చేయవచ్చు తదుపరి ఉదాహరణ ఈ కింది సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నంబర్స్ మరియు సంయుక్త సంఖ్యలు అంటే కాంపోజిట్ నంబర్స్ ఏవి సంఖ్య ఏడును ఒకటి మరియు ఏడుతో మాత్రమే భాగించవచ్చు అనగా సంఖ్య ఏడుకు కారణాంకాలు ఒకటి మరియు ఏడు రెండు కారణాంకాలు మాత్రమే ఉన్నందువల్ల ఏడు ఒక ప్రధాన సంఖ్య అదేవిధంగా రండి తొమ్మిది పదకొండు పద్దెనిమిది మరియు పంతొమ్మిది యొక్క కారణాంకాలను కనుగొందాం తొమ్మిది యొక్క కారణాంకాలు ఒకటి మూడు తొమ్మిది పదకొండు యొక్క కారణాంకాలు ఒకటి పదకొండు పద్దెనిమిది యొక్క కారణాంకాలు ఒకటి రెండు మూడు ఆరు తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది యొక్క కారణాంకాలు ఒకటి పంతొమ్మిది కాబట్టి పదకొండు మరియు పంతొమ్మిదికి రెండు కారణాంకాలు మాత్రమే ఉన్నందున అవి కూడా ఏడులాగానే ప్రధాన సంఖ్యలు అదేవిధంగా తొమ్మిది మరియు పద్దెనిమిదిలకు రెండు కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న కారణంగా అవి సంయుక్త సంఖ్యలు ఈరోజు మనం ఈ కింది భావనలకు ఉదాహరణలు చూశాము తరువాతి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని అపోహలను నివృత్తి చేసుకుందాం